ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వ్రాయించిన మాటలలో మరి ఈరోజు మీరు విన్నారు. ఇది ఈనాటి సవాలు కాదు. క్రీస్తు శకం 30 తర్వాత బైబిల్లో వ్రాయబడిన మరో మాట మీకు వినిపించాలి అనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. బైబిల్ ప్రశ్నిస్తుందండి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, జ్ఞాని ఏమయ్యను. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను ఈ సభలో, యుగాంతం జరుగుతుందన్నవాడు ఏమయ్యను, మీడియా ఏమయ్యను, ఎవరైనా ఉన్నారా? మూడో రోజు దొంగలుగా పొంచి ఉన్నారా? పరారీలో ఉన్నారా? ఇన్ని మాటలన్నా రోషం రాత. కెమెరా దగ్గర ఉందని, ఛానల్ వాళ్ళదని, స్టూడియోలో కూర్చొని చెత్త చెత్త మాటలు మాట్లాడుతున్న మీడియా ఎక్కడికి పోయిందయ్యా? మీరు ఫోన్ చేసి చెప్పండి TV9 వాళ్ళకి, TV5 వాళ్ళకి, iNews వాళ్ళకి, అన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ మీరు ఎందుకు చెప్పకూడదు? ఇలా అంటున్నాడయ్యా, మేము తలెత్తుకోలేకపోతున్నాం, మమ్మల్ని బతికించండి, లేదా అతను చెప్పినవి కూడా చెప్పండి, మేము వాళ్ళవి వీళ్ళవి చెప్తామని మీరు అంటున్నారు. మీరు ఫోన్ చేయగానే ఒకటే అంటారండి వాళ్ళు, మేము ఎవరిదైనా ప్రకటిస్తామండి అని. అయితే మీరు రేపు వచ్చి న్యూస్ కవర్ చేసి అది కూడా చెప్పండి, సవాల్ చేస్తున్నారు కదా ఆయన అని మీరైనా రేపండి రా వాళ్ళనే. వాళ్ళని మీరు రేపాలి, రేపకపోతే లెగరు చేతగాని వాళ్ళు. వాళ్ళు బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచానికి నిరూపించటానికి సిద్ధంగా ఉన్నాను. బైబుల్ మానవులు రాసిన పుస్తకం కాదు, దేవుడు వ్రాయించిన పుస్తకం. ప్రకృతిని కలిగించిన వాడే ప్రకృతిలోని ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్పగలడు. ఏమీ రానివాడు చూసి రాసినవాడు కాపీ చేస్తాడు తప్ప జ్ఞాని కాడు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. శాస్త్రాలు తెలిసిన శాస్త్రి ఏమయ్యావయ్యా? ఎక్కడున్నావు, ఎట్టిపోయావు, ఏ దిక్కున ఉన్నావు? శాస్త్రాలు తెలిసిన శాస్త్రవేత్త ఎక్కడ ఉన్నావు? లోకానికి ఎవరైనా ఒకే ఒక తర్కవాదిని ఎన్నుకుంటే వాడెక్కడున్నాడు, ఏ దిక్కున ఉన్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇదేనండి నాకు ఊపిరిచ్చిన మాట. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడటండి. ఎలాగనుకుంటున్నారా? వెర్రి చదివిస్తాను, వాళ్ళ వెర్రిని, వాళ్ళు చేసుకున్న వెర్రిని మీకు చూపిస్తాను. లోక జ్ఞానం వెర్రి, మహాజ్ఞానం అనుకుంటున్నారు కదండి మన వాళ్ళంతా, ఎర్రోల్ టైప్ కదా, పిచ్చి పిచ్చిగా చప్పట్లు కొడతాను. ఓబద్య గ్రంథం, క్రీస్తు పూర్వం 700-600 సంవత్సరాల కాలంలో ఎంత ఇదే, ఇవేనా కట్టుకథలండి? బెతాళ కథలా, విక్రమార్క కథలా, చందమామ కథలా, బొమ్మరిల్లి కథలా? బైబిల్ అండి, బైబిల్. క్రీస్తు పూర్వం సుమారు 600-700 కాలంలో ఓబద్య అనే ఒక ప్రవక్త పుట్టాడు, ప్రొఫెసీ అని చెప్పాడు. నోస్ట్రాడామస్ 15వ శతాబ్దంలో చెప్పినవన్నీ ప్రొఫెసీలు కావు, కళలు, కళ్ళలైన కళలు, కళ్ళలుగా మారిన కళలు. వాడి అభిమానులు ఉన్నారే దొంగలు, వీళ్ళు ఊహించి భ్రమించి ఇలా అన్నాడు కనుక అదే ఇది అని కిట్టిచ్చేస్తున్నారు.
లెక్కలు రానివాడు లెక్క సరిగా రాకపోతే కింద ఆన్సర్ వేసేస్తాడు. మార్కులు వేస్తారా మీరు? లెక్కల మాస్టర్కి తెలుసా అదంతా? ఆహా, ఇక్కడ కిట్టించేసాడు, పక్కోడు చూసేసాడని. అలా వీళ్ళు నోస్ట్రాడమస్ థీరీని, న్యూటన్స్ థీరీ, న్యూటన్ కూడా ఇందులో ఉన్నాడు, ప్రమేయం ఉంది న్యూటన్ కూడా. హమ్మింగ్ వస్తుంది సౌండ్ సిస్టమ్, న్యూటన్ కానివ్వండి, నోస్ట్రాడమస్ కానివ్వండి, వీళ్ళు ఐన్స్టీన్ కానివ్వండి, వీళ్ళు కిట్టించిన, వాడు రాసిన వాటిని అబద్ధాలను కిట్టింపులు చేసేసారు వీళ్ళంతా, వాళ్ళ అనుచరులు. చూసారు ఈ మీడియా వాడి దగ్గరికి వెళ్ళి ఊరికే అరుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఉపాధ్యాయ గ్రంథం 1:15 యెహోవా దినము దేవుణ్ణి నమ్మని ప్రజల మీదకి రాబోతుంది అన్నాడు. ఏమండి? దేవుడి దినం అట. దేవుడి దినం అంటే యమలాపురంలో 5 దినాలు నా దినాలు. ఇవి నా దినాలండి. ఎందుకంటే సవాలు చేసినా సవాలుకు నిలబడలేనప్పుడు, ప్రత్యర్థి రానప్పుడు, ప్రత్యర్థి లేనప్పుడు నేనే జయశాలను అవుతాను. అలాగే ఇవి నా దినాలు. దేవుని దినం ఆయన అంటున్నాడు, చదవండి. యెహోవా దినము నమ్మని ప్రజల మీదకి రాబోతుంది. ఒరే పిచ్చి మనిషి, ఒరే దద్దమ్మ, ఒరే విర్రి వెంగళప్ప, నీవు చేసినట్టే నీకు కూడా చేయబడతాది రా అన్నాడు. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అన్నాడు. ఏటబ్బా, ఎవరి గురించి చెప్పాడు ఇదంతా? మనిషి పిచ్చి గురించి చెప్పాడండి. మనిషి నేను క్రియేటర్ని అనుకుంటున్నాడు, శాస్త్రవేత్త అనుకున్నాడు, నేను క్రియేటర్ని అనుకుంటున్నాడు, వాడు నేనే పుట్టించానే సిద్ధాంతాన్ని అనుకుంటున్నాడు. అలాగే ఎన్నెన్నో కనుగొన్నారు. వాడు కనిపెట్టిన వాటి కోసం వాళ్లే భయపడిపోతున్నారు. వాళ్ళు వేటినైతే కనిపెట్టారో వాటిని చూసి వాళ్లే భయపడుతున్నారు. పాకిస్తాన్ నుంచి ఒక ఆయన అమెరికా వెళ్ళాడు, అమెరికాలో నెమ్మదిగా చేరాడు, ఆ ఉద్యోగంలో నెమ్మదిగా చేరాడు, అలాగా అణు కార్యక్రమంలో ఎంటర్ అయిపోయాడు. అమెరికా అణు కార్యక్రమంలో, అణు పరిశోధనలో మొత్తం అంతా టోటల్ మ్యాప్ తీసేసుకున్నాడు. చక్కగా పాకిస్తాన్ వచ్చేసాడు. పాకిస్తాన్ వచ్చి అదే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సైంటిస్ట్ ఇప్పుడు అమెరికా వాడిని చూసే భయపడుతుంది. రెండు చెప్పాను, అమెరికా వాడిని చూసే భయపడుతుంది. ఈ అణుబాంబులు తాలిబాన్లు ఉగ్రవాదులు చేతికి వస్తే బిన్ లాడెన్ చేతికొచ్చిందో, ఒకవేళ వాడు మరణించకపోతే అమెరికా పనిసరి. మనిషి ఏం చేసినా అది వాడి నెత్తి మీదకి వస్తుంది. ఎలాగా? మళ్ళా చదువు వాక్యాన్ని. యెహోవా దినము ఆయన నమ్మని వాళ్ళ మీదకి, మూర్ఖుల మీదకి రాబోతుంది. నువ్వు నాకెంత ద్రోహం చేసావో, అన్నీ ఇచ్చిన నన్ను మరిచిపోయావే, చల్లగాలి, పిల్లగాలి, వెర్రిగాలి, పైరుగాలి, చిరుగాలి అంటున్నావే, అది నాగాలని నీకు తెలుసురా? అది నేనిచ్చింది. అయ్యా దేవుడా ఎంత మంచి గాలి అని అంటున్నావా? గాలి ఇచ్చినందుకు, నీరిచ్చినందుకు, వెలుగిచ్చినందుకు, వేడిచ్చినందుకు అక్కడ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నేల పండుతుందంటున్నావు, సూర్యుడు ప్రకాశిస్తాడు అంట, నాస్తికుడితో మాట్లాడితే వెర్రి వెంగళప్ప గడు అడలాగా మాట్లాడతాడు. బస్సు అది అదే నడుస్తుంది, రైలు దాని అంతలో అదే వెళ్ళిపోదు అండవు అంటే వాయించేస్తావు. దైవత్వం దగ్గరకు వచ్చేసరికి వెర్రి వెంగళప్ప ఎలా మాట్లాడతాడంటే సూర్యుడు అదే ఉదయిస్తాడు. ఎందుకు ఉదయించడం? ఎందుకు ఉదయిస్తాడు? ఈడు ఉదయిస్తాడా పోనీ? ఈడు ఉదయింపజేయలేడు. వీడు ఒక అవివేకి, అజ్ఞాని. ఎవరైనా ఉదయింపజేస్తున్నారు అంటే నమ్మడు. మరి వాడిని ఏమనాలి? వెర్రి వెంగళప్ప కదా, ఇంక వాడితో మాట్లాడలే, మురుకుడు. మనిషికి చేసిన, దేవుడు మనిషికి చేసిన ఉపయోగకరమైన ప్రతి దానిని వాడు నమ్మక దేవునిపై తిరుగుబాటు చేసినందుకు
దేవుడు కూడా మనిషి చేసినది మనిషి మీదకు తిరిగిపడేటట్టు చేశాడు. నీవు చేసినదే నీ నెత్తికి వస్తుందరా అన్నాడు. అలా అన్న తర్వాత 2009 + 600 ఇప్పటికే ఆ మాట అన్నా అని దేవుడు, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుందిరా అన్నాడు దేవుడు. చూద్దామా బైబుల్ భవిష్యవాణి. 5 రొట్టెలు 2 చేపల గురించి మాట్లాడక ఎక్కువ. బెత్తెస్తా కూనిటి దగ్గర వాడు పడినప్పుడు స్వస్థత గురించి మాట్లాడుకో. మహాజ్ఞానం మాట్లాడు. ప్రపంచంలో ఈ హైటెక్ యుగంలో మనిషి వెర్రవీగుతున్నాడు. వాడి పొగరు అణచాలంటే దేవుని భయం తేవాలి. తెస్తున్నారా? చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. వీటి గురించి రాయబడింది మర మనిషి, బుర్రలేని ఈ మనిషి మర మనిషిని చేసుకున్నాడు. మనిషి మనిషిని చేసుకున్నాడు, మర మనిషిని. ఈ మధ్య తెలుసో తెలియదో మీకు, జపాన్లో ఒక ఆడది మగ రోబోని పెళ్లి చేసుకుంది. మగ మర మనిషిని. ఇక చూడండి, రోబోట్లు కూడా చేసేసుకుంటారు. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 6వచనం నుండి, వాటిని చూచిన ఈ జనాలు వేదన నొందుతారు. అందరి ముఖములు తెల్లబారిపోతాయి. మా అవసరాల కోసం మా ఫ్యాక్టరీలో పనిచేయాలని, మా ఇళ్లలో పనిచేయాలని, పని చేయటానికి మేము చేసుకున్న ఈ మర బొమ్మలు మాపై తిరుగుబాటు చేస్తాయా? దేవుడు చెప్పిన భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు, బైబులు చెప్పిన భవిష్యత్తు. పుస్తకం కాదు ఇది, పిచ్చివాళ్ళు రాసిన పుస్తకాలు కావివి, పిచ్చివాడు రాసిన శాస్త్రాలు కావివి, శాస్త్రవేత్తలు రాసిన పిచ్చి పిచ్చి మాటలు కావివి. ముద్రణ యంత్రం కనుగొన్న తరువాత మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ముద్రింపబడిన పుస్తకమే బైబిల్. తర్వాత బలాఢ్యులు పరుగెత్తున్నట్లు అవి పరుగెత్తుచున్నవి, శూరులు ప్రాకారాలను ఎక్కునట్లు గోడలు దాటుచున్నవి. గోడలు చూసారుగా ఎలా ఎక్కుతున్నాయో. మళ్ళ సిస్టమేటిక్ గా పెడతాయి. మనం అంటే అటు ఇటు పరిగెడతాం, అటు ఇటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధాలు మీద పడినా వాటి మీద పడినా త్రోవ మాత్రం విడిచిపెట్టవు. పట్టణములో నకముకలా పరుగులు నడుతున్నాయి. మనుష్యుల మీదికి, గోడల మీదికి ఎక్కి, ఇండ్లలోనికి చొరబడి, దొంగలు వచ్చినట్లుగా కిటికీల గుండా జొరబడి, వాటి భయము చేత భూమి మీద ఉన్న నరజాతి కంపించుచున్నది. అబ్బా, ఏటండి బైబిల్ ఇంత గొప్పదండి? బైబిల్ ఎంత గొప్పదయ్యా, ఇంత గొప్పది. ఇంత గొప్ప పుస్తకాన్ని ప్రపంచంలో ఎవరైనా 1వ శతాబ్దం తరువాత చూపించారండి సమాజానికి? 2వ శతాబ్దంలో కానీ, 3వ శతాబ్దంలో కానీ, 4వ శతాబ్దంలో కానీ, 5వ శతాబ్దంలో కానీ మొక్కలైపోయిందండి క్రైస్తవ్యం. మొక్కలు శాఖ శాఖోపశాఖలుగా, ఫెలోషిప్పులుగా మారిపోయి దుకాణాలు పెట్టేసుకున్నారండి. ఎవరు దుకాణం వాళ్ళది, ఎవరు దొరలు వాళ్ళ దొరలు, ఎవరి సొత్తు వాళ్ళది. నువ్వు మావాడివా, నువ్వు వాడివాడివా, వీడివాడా, ఇంకేళ్ళకేం బైబిల్ వస్తా చెప్పండి. అందుకేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ప్రారంభించాను. చర్చ్ ఆఫ్ క్రైస్టర్ అనుకుంటారు, ఈయన మా చర్చ్ ఆఫ్ క్రైస్టర్ అనుకుంటారు, కాదండి. బ్యాప్టిస్టులు అనుకుంటారు, ఈయన మా బ్యాప్టిస్టుడు అనుకుంటారు, కాదండి.
పెంతుకొస్తాను అనుకుంటున్నాను నేను పెంతుకొస్తాను కాదండి నేను క్రీస్తు వాడను బైబిల్ విద్యార్థిని ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు మీరంతా ఇవన్నీ పెట్టుకోబట్టే నాది రైట్ అని సంఘానికి ఒక బోధ వ్యక్తికి ఒక బోధ వర్గానికి ఒక బోధ సమస్తకు ఒక బోధ ఈ రోజు ప్రపంచంలో 3000 బోధలండి ఎవడి బోధ వాడిదండి ఎవడి గోల వాడిదండి ఎవడి డబ్బు వాడిదండి ఎవడి దొరలు వాడవండి ఎవడి దేశం వాడిదండి వీడికి జర్మనీ నుంచి వీడికి అమెరికా నుంచి వీడికి ఇక్కడి నుంచి వాడికి అక్కడి నుంచి వీడికి ఎక్కడి నుంచి లేదు ఎవడు వాక్యం చెప్తున్నాడు నాలుగు ప్రసంగాలు బట్టి పెట్టి విమానం ఎక్కి ఇండియా రాగానే మన వాళ్ళంతా లైన్ మీద వెళ్తారు కదండి మన ఇండియన్స్ అందరూ దొర రాగానే వీళ్ళంతా ఎలాగైపోతే కుక్క పిల్లల తోకలు అణించుకుని వెళ్ళిపోతారు వాడు అనుకుంటాడు మన చూడగానే నేను దొరని వీళ్ళు గొర్రెలు అని వెనక తిరుగుతుంటారండి ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అడికే బైబుల్ రాదు వీడికి ఏం చెప్తాడు వీడికి బైబుల్ వద్దు ఆడి దగ్గర ఉన్న డాలర్ కావాలి ఇడికి అదండి క్రైస్తవ్యం ఇలా క్రైస్తవ్యం పోతుంటే నీవు నమ్ముకున్న నీ తండ్రి గొప్పతనాన్ని ప్రపంచ ప్రజలలో ఎప్పుడు చెబుతావు నీ చేత ఉన్న ఈ జీవ వాక్యం ఎంత గొప్పదో ప్రపంచానికి ఎలా చెప్పి నమ్మించగలవు చెయ్యవా మరి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి మహాజ్ఞానాన్ని బోధించండి మరణ సమాధి పునరుద్ధానం కంటే మరణించిన వాడు తిరిగి లేవటం మహా అద్భుతం ఆ అద్భుతం నమ్మకపోతే వాడు అద్భుతాలను చించేయండి అన్నాడు ఆలోచించండి శాస్త్రవేత్తలు ఈరోజు భయపడిపోతున్నారు రోబోస్ గురించి ఈ మర మనుషుల గురించి భయపడుతున్నారండి వాళ్ళంతానా మో ఏమైపోతావో అని ఏమండే శాస్త్రవేత్తలు భయపడే మరొక కథనం ఉందండి అదే ఈ డూమ్స్డేలో జ్ఞానం ఉందనుకునే ప్రతివాడు ఏం మాట్లాడుతున్నాడంటే అమెరికా వాడు కానివ్వండి ఫ్రాన్స్ వాడు కావండి జపాన్ వాడు కానివ్వండి వాళ్ళు డిస్కవరీకి కానీ నేషనల్ జియోగ్రఫీకి కానీ వచ్చేవాడు ఏం మాట్లాడుతున్నారో తెలుసండి మహామేధావులుగా మాట్లాడుతున్నారు పిచ్చి సన్నాసులు అలా వాళ్ళు భయపడుతున్నది మరొకటి ఏంటో తెలుసా ఆస్ట్రాయిడ్స్ గ్రహశకలాలు ఎప్పటికైనా భూమి మీదకి వచ్చేస్తాయి అవి కానీ గుద్దుకున్నాయో భూమి అతాకుతలం అయిపోతుంది సముద్రాలు పొంగిపోతాయి అని అంటున్నారండి చూసారా ఎలాంటి ఆలోచన చెప్తున్నారు ఆస్ట్రాయిడ్సా వ్యర్థ పదార్థాలా శూన్యులు ఆకాశంలో ఉన్న వ్యర్థ పదార్థాలా ఏ గ్రహాల నుండి విడిపోయినవో నక్షత్రాల నుండి విడిపోయినవో చిల్లర చిల్లరగా తూలిపోయినవి అవి మహాపర్వతాలంతా ఆకారం కలిగినవి భూమి ఆకర్షణలోనికి కక్షలో ప్రవేశించిందంటే అది ఎక్కడ గుద్దిన అల్ల కల్లోలం అయిపోతుంది అంటున్నారండి రెండవ వచనం మూడవ వచనం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఆ దినము అంధకారమయంగా మారిపోతుంది మహాంధకారము గాఢాంధకారము కమ్ముకుంటుంది మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మబోతుంది పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లుగా అవి కనబడుచున్నవి ఏంటవి ఏంటవి అవి కనబడుచున్నవి అవి కనబడుచున్నవి అవి కనబడుచున్నవి అవి ఏంటట అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవలసిన అవసరత లేదు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాలుచున్నది వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాలుచున్నది ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్ గ్రహశకలాలు
అంతరిక్షం నుండి భూ కక్షలోకి ఏది ప్రవేశించినా మండడం ఆరంభమవుతుంది. ఏదైనా భూమి ఆకర్షణలోనికి వచ్చిన శూన్యంలోని ఇతర గ్రహాలకు చెందిన ఏ వస్తువైనా, అది నక్షత్రాలకు సంబంధించినదైనా, ఏ గ్రహాల నుండి విడిపోయిన మహాపర్వతములంత శకలాలైనా, అది భూకక్షలో ప్రవేశించే ముందు మండడం ప్రారంభమవుతుంది. అలా మండుతూ భూమిని చేరేలోగా మండిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఇంతవరకు ఇక ముందు పూర్తిగా మండకుండా భూమి మీద దించబోతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఉన్నావని, నువ్వు బ్రతకాలని ఆయన కొరకు ఒకడు బ్రతుకుతున్నాడని, ఆయన కొరకు అనేక కుటుంబాలు బ్రతుకుతున్నాయని కక్షలో మార్చే గుణం పెట్టాడు భూమికి. అదే రక్షక వలయం. భూమికి ఒక అగ్ని చక్రం ఉంది, అది కనబడదు, లేజర్ కిరణం లాంటిది. అది మనమున్న ఈ భూమి చుట్టూ ఒక అగ్ని చక్రం ఉంది, అగ్నిగా అది కనబడదది. కానీ ఏదైనా పర్వతము కానీ, గుట్ట కానీ, అతి పెద్ద రాయి కానీ, ఏదైనా భూమిని ప్రవేశించే ముందు భూమి మీద ఉన్న తన పిల్లలకు ఎలాంటి హాని కలుగుతుందో అన్న భయముతో కన్న తండ్రి అగ్ని చక్రాన్ని పెట్టడం వలన, ఎప్పుడైతే కక్షలో ప్రవేశించిందో ఏ వస్తువైనా భూమిని చేరేలోగా బూడిదైపోతుంది. బాగా వినాలి. కానీ ఇక ముందు బూడిదగా మార్చదలుచుకోలేదు ఆయన. నిప్పు రగల్చబోతున్నాడు ఆయన, మంట కాల్చబోతున్నాడు ఆయన. అందుకే వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాలుచున్నది. అవి రాక మునుపు భూమి ఏదేను వలె ఉండేదండి, పచ్చని మైదానాలతో, అందమైన పట్టణాలతో, సుందరమైన రోడ్లతో, తోటలతో, వనాలతో. ఈ ప్రజలంతా దేవుణ్ణి మరిచిపోయి విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి విదేశాలలో సెటిలై, విదేశ సుఖాల కొరకు ఆశపడి ఉన్న దేశంలో పాపభూయిష్టమైన జీవితాలకు అలవాటు పడి దేవుడంటే భయం లేక లంచగొండిగా, దొంగగా, దోపిడి దొంగగా, వ్యభిచారిగా, అధికార దాహంతో, ధన దాహంతో మత్తుడవై భ్రమిస్తున్న నీకు అపాయం దేవుని నుండి తప్పదు. ఎవరికండి భయం ఉంది? ఈ మంత్రులకు భయం ఉందా? ఎమ్మెల్యేలకు భయం ఉందా? ఎంపీలకు భయం ఉందా? అధికారులకు భయం ఉందా? ఐఏఎస్లకు భయం ఉందా? ఐపీఎస్లకు భయం ఉందా? అధికారులకు భయం ఉందా? లంచం 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 లంచం, ఎక్కడ చూసినా మోసం మోసం, దగ దగ దగ. పాపం పండిపోయినప్పుడు దేవుడు తన చట్టాన్ని అమలు చేయక తప్పదు. ఆ అమలు చేసే చట్టంలో ఒక భాగం, ఒక కోణం ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు భూమండలాన్ని ఢీకోబోతున్నాయి. ఏంటండి బైబిల్ నోస్ట్రడామస్ గారు ఏం చెప్పాడండి? అంత మరుగుగా, మబ్బుగా, నీడగా కనిపించే వాటిని, పిచ్చివాడు రాసిన వాటిని ఈ లేటెస్ట్ పిచ్చివాడు రకరకాలుగా ఊహించి చెబుతున్నారు. డూమ్స్డే డిసెంబర్ 21న యుగం అంతమైపోతుందని. నా జరగదు. దేవుని కుమారునిగా, దేవుని పక్షాన నిలబడి దేవుని కొరకు చెప్పవలసిన వానిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఎందుకు దేవుడు చెప్పమన్నాడు నన్ను? ఏమని చెప్పమన్నాడు? దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. క్రైస్తవులంటే ఈ సమాజానికి అర్థం కాలేదర్రా. ఒక క్రైస్తవ పండితుడంటే ఈ సమాజానికి ఇంకా అర్థం కాలేదు. అది ప్రపీడి సుందర్రావుతోనే ఈ శకం ఆరంభం కావాలి. క్రైస్తవుడు భూమిని తలక్రిందులు చేయువాడు, భవిష్యవాణిని చెప్పువాడు అని మారాలి. ప్రపంచం ఒప్పుకు తీరాలి. అలా మీరు మారగలగాలి. మీరు గీసుకున్న సంఘాలు, మీరు గీసుకున్న సంస్థలు, మీరు వేసుకున్న ఇవన్నిటినీ తుడిచేయండి. మీ మధ్యనున్న ఈ గోడలు తోసేయండి. మహాజ్ఞానానికి వారసులు కండి. తప్పుడు బోధలకు చెవి ఇవ్వకండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం
పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూడండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన దేవుని తీర్పులు భూమి యందంతటా మనుష్యుల మధ్య జరుగుచున్నవి. భూమి యందంతటా మనుష్యుల మధ్య జరుగుచున్నవి ఆయన తీర్పులు. ఎవరు చెబుతారు మరిది? ఎవరు చెబుతారు? కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 16వ వచనము ఎవరు చెప్పాలి మరి? ఇవన్నీ ప్రభువును నమ్ముకుంటే పిల్లలు పుడతారు, ప్రభువును నమ్ముకుంటే రోగాలు పోతాయి, రోగాలు పోయే కనుక ప్రభువును నమ్మారు. ఇవన్నీ మీరిచ్చే సాక్ష్యాలు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఆయుష్ మూడగానే చావానే. 60 ఏళ్ల ఈ చిన్న జీవితంలో జరిగిన ఈ చిన్న చిన్న సంగతులు చెబుతావా దేవుని గొప్పతనం గురించి? నువ్వున్న దగ్గర ఈ ప్రపంచం లేదే, సైబర్ యుగం, హైటెక్నాలజీలోకి వెళ్ళిపోయిందే ఈ ప్రపంచం. నిన్ను నమ్మరు, పిచ్చివారిగా చూస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి చెప్పాలంటే హైటెక్నాలజీ కావాలి. అది బైబిల్లో ఉంది. బైబిల్లో లేనిది నేనేమి చెప్పటం లేదు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 16వ వచనం దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవరు నిలుస్తారు? 650-670 కోట్ల మంది మానవాళ్ళు మీదికి దేవుడు అడుగుతున్నాడండి. మళ్ళా చదవండి, మాట ఎంత బాగుందో. దుష్టుల మీదికి నా పక్షమున, దుష్టుల మీదికి నా మాటలు చెప్పి నావి కావని వారి మాటలను చెప్పుకుంటున్నారు. నేను చెప్పని వాటిని, నేను అనుకోలేని వాటినన్నిటినీ లేనిపోని కథలుగా మారుస్తున్నారు. తప్పుడు బోధలు క్రైస్తవులుగా చేస్తున్నారు, తప్పుడు మాటల అమాయక జనం వింటుంది. ఇలాంటి దుష్టులైన వారి మీదికి నా పక్షాన ఎవరు లేస్తారని అడుగుతున్నాడు దేవుడు. ఎవరు లేచారు చెప్పండి. ఇప్పటి వరకు ఇది 21వ శతాబ్దం. దోషము చేయి వారికి దేవుని పిల్లలారా, చూసారా? ఆస్ట్రాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్ ఆలోచించండి. మరో మంచి మాట మీకు చదివి వినిపించాలనుకుంటున్నానండి నేను. మంచి మాట ఏమండి? ఒక మంచి మాట. లూకాసు వార్త 21వ అధ్యాయము 25వ వచనం సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు ప్రారంభమయ్యాయి. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వల్ల. ఏంటా సూచనలు? గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు ఈరోజు. సూచనలు ప్రారంభమై ఎప్పుడైనా ఎండలు ఎంత భయంకరంగా చూశారా? పాపం పండిపోతుందండి. సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు ప్రారంభమయ్యాయి. భూమి మీద సముద్ర తరంగాలు గీసిన గీత దాటి మనుష్యుల మీదకి వస్తున్నాయి. 26వ వచనం ఆకాశమందలి పవర్, సూపర్ పవర్స్ అన్ని కూడా కదిలిపోయాయి. లోకము మీదికి రాబో వాటి విషయమై భయము కలిగిన ఈ శాస్త్రవేత్తలందరూ ఎదురు చూడాలి. ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అలా చూడకుండా 21 కన్ఫర్మ్ చేసేసుకున్నారు, డిసెంబర్ 21, 2012 అని. ఎదురు చూడండి, లోకం మీదికి రాబో ఈ ప్రమాదాలు. నాస్ట్రడామస్ చెప్పాడా? చే, బైబిల్లో వ్రాయబడ్డాయి. వాడు పుట్టింది 15వ శతాబ్దంలో. బైబిల్ పుట్టింది 1వ శతాబ్దానికి ముందటి కాలంలో. వాడు పుట్టింది 1500 సంవత్సరాల తరువాత. డర్టీ నాస్ట్రడామస్. బైబిల్ పుట్టింది వాడి కంటే ముందు 100 సంవత్సరాల క్రితం. ముందు చెప్పినది నిజమా, తర్వాత వచ్చిన వాడు మాయ మాటలు చెప్తున్నాడు అది నిజమా? డోమ్ నోస్ట్రడామస్ చెప్పాడట. భవిష్యం భూమి మీద సముద్ర తరంగాల ఘోష. ఎందుకు? ఎందుకు? భూమికి చంద్రుడికి మధ్య జరిగే ఆకర్షణ ప్రభావాలలో లోపాలు జరుగుతున్నాయి.
ఆ లోపాల వల్ల సముద్ర తరంగాలు లేచిపోతున్నాయి. ఓజోను చిరగటం వలన సూర్యకిరణాలు లోపల ప్రవేశించాయి భూమి మీద. అంటార్కిటికా ప్రాంతంలో మంచు కరిగిపోతుంది. సముద్ర మట్టాలు పెరిగిపోయి మనుషుల మీదికి తరంగాలు రాబోతున్నాయి. మనుషుడు చేసిన దురాగతాలకు జంతువులు చచ్చిపోతున్నాయి. చూస్తారా బైబిల్లో? చూస్తారా బైబిల్లో? చూడాలి. యిర్మీయా గ్రంథము 7:19-20 నాకే కోపము పుట్టించు నంతగా వారు దానిని చేయుచున్నారా, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇది యెహోవా వాక్కు. అందువలన ప్రభువగు యెహోవా కలిగించుచున్నాడు. ఏమని చెబుతున్నాడో వినండి. ఈ స్థలము మీద, నరుల మీద, జంతువుల మీద, పొలముల చెట్ల మీద, భూమి పంట మీద, భూమి పంటల మీద నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించుదును. ఆర్పశక్యము కాకుండా అది మండబోతుంది భూమి మీద. మండుతుంది ఇప్పుడు భూమి మీద. మండబోతుందని చెప్పాడు ఆనాడు, మండుతుంది ఈనాడు. 12 యిర్మీయా గ్రంథము 4 క్రీస్తు పూర్వం రాయబడిన మాటలండి ఇవన్నీ. 12:24 భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి. దేవుడు మనంతా ఎక్కడ చూస్తాడు? ఆయన ఎక్కడున్నాడులే. నేను రియల్ హీరో, పీపుల్ హీరో, డామిటి హీరో అనుకుంటున్నాడు ప్రతివాడు. దేశములో నివసించే వారి చెడుతనం, దేశములో నివసించు వారి, ఏ దేశములో నివసించు వారి చెడుతనము, జంతువులను వారి చెడుతనము వలన, జంతువులు, పక్షులు సమసిపోవుచున్నవి. ద్రో ప్రాంతాల్లో మంచు కరిగిపోతుంది. సూర్య చంద్ర నక్షత్రాల్లో జరిగిన మార్పు వలన, ఆకాశమందలి శక్తులు కదలింపబడుట వలన, ఆల్ట్రా వైలెట్ సూర్యుని నుండి మరి వచ్చే ఆ రేసు భూమి మీద పడుట వలన, క్యాన్సర్ లాంటి భయంకరమైన తెగుళ్ళు భూమి మీద సంభవించటం వలన, ద్రో ప్రాంతాల్లో మంచు కరిగిపోవటం వలన, నరుడు చేసిన పాపాలకు బలిగా మొక్కలు, జంతువులు, పక్షులు ఎండిపోయి భూమి శ్మశానంగా మారిపోబోతుంది. బైబిల్ ఎంత భవిష్యవాణి, ఎంత మంచి మాటలండి. అలాంటి బైబిల్ను పక్కకు నెట్టి ఎవడో పిచ్చివాడు చెప్పిన మాటలు, వాడు జ్యోతిష్య మహాపండితుడు, ప్రపంచ దోషిష్య పండితుడు అన్న ఈ లోకానికి బుద్ధుందా? బైబిల్ మహావేద గ్రంథం. బైబిల్లో రాయబడిన వాస్తవాలు ఎంత చక్కగా ప్రకృతిలో జరుగుచున్నవని అక్షరాల ప్రతి వచనంలో చూపించారు మీకు. జరుగుచున్నవి ఊహా చిత్రాలను చూపించారు మీకు. ఏ మీడియా వాడైనా ముందుకొచ్చి ఎందుకు రాలేకపోతున్నాడో తెలుసా? వాడు బైబిల్కు విరోధి, వాడు బైబిల్కు వ్యతిరేకి వాడు. బైబిల్ గొప్పతనాన్ని నేనెందుకు చెప్పాలనుకున్న మూర్ఖుడు ఈ మీడియా వాడు. లేదా నీది తప్పు అనే మగాడు వేరే ఎవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అది చేతగాని వీళ్లకు. ఇది విదేశీ పుస్తకం అని కాని, మత పుస్తకం అని కాని అనే హక్కు లేదు. ఖబర్దార్ తండ్రి, మీరెంత గొప్పవాళ్ళో, ఎంత ఉన్నతమైన వాళ్ళో, ఎంత మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చారో, తీసుకున్న విదేశీయులే దొంగలై, మూర్ఖులై, వ్యామోహులై, లోక సంబంధులై ప్రతి నీచ కార్యాన్ని చేసే ప్రాచ్యాత్య తండ్రి వెస్టర్న్ అండ్ యూరోపియన్ కంట్రీస్ సిగ్గుమాలిన తనానికి సిగ్గుపడుతున్నావు నాయన. ప్రపంచాన్ని పాడు చేస్తున్నారు తండ్రి ఆ దేశాలు. మంచి నాగరికత కలిగిన మా దేశాన్ని పాడు చేస్తున్నారు తండ్రి వాళ్ళు.
వాళ్ళ మాయలో ఈ భారతదేశాన్ని కాపాడండి తండ్రి. వాళ్ళ మాయన పడకుండా ఈ దేశంలోని ప్రతి ఒక్కరిని మీ జ్ఞానంతో నింపండి తండ్రి. మీ మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు తెలియజేయండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైడు నడిపించునుగాక. ఆమేన్.